ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది అది ఉండాలండి. ఖర్చీఫ్లు అమ్ముతాం, కళ్ళద్దాలు అమ్ముతాం, మూడు మీద ల్యాండ్లు అమ్ముతాం. సవకా సవకా సెంటు కొనన్నా అన్న, సెంటు కొనన్నా చాలా అన్న. డెన్వర్ ఉంది, యాక్స్ ఉంది, పర్ఫ్యూమ్ అన్ని ఉన్నాయి. ఒక్క సెంటు కొనన్నా చాలు. ఓకే ఓకే, అన్న ఆటో అన్న, భూమి ఎన్ని రోజులు చెప్తాను ఆటో, భూమి మీద రానా మనం. సవకా సవకా రావాలా మరి, సవకా 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 అన్న, వచ్చేసావు మున్ మీద. నాకు ఎప్పటి నుంచి ల్యాండ్ కొనాలనుంది. ఈ భూమి నాకు సరిపోదు, మూన్ మీద కొంటాం కరెక్ట్ ల్యాండ్ దొరికిన. మీలాంటి వాళ్ళ కోసమే చెప్పు. ఇదో ఈ అడ్రస్ మా ఏజెన్సీ వాళ్ళది, మీరు వెళ్ళి వాళ్ళని కావాలండి. మీతో అడ్రస్ వాళ్ళు చెప్తారు మీకు. లవ్ యూ రాజా. ఓకే, బిఆర్ఏ జెడ్జెడ్ సార్. పైన ఫ్లాట్ల మీద మీరేనా? చాయ్ రేకుల మీద ఫ్లాట్ల అమ్ముతావరా సార్? రేకుల మీద కాదు సార్, మూన్ మీద. మూన్ మీద? ఓహో, మనోడు చెప్పాడు మీ గురించేనా? ఓకే, కూర్చోండి కూర్చోండి. కూర్చోడం లే, కొనేయడమే. చెప్పండి సార్. భూమి మీద స్థలాలు లేకపోతే మీరు భూమి మీద అమ్మేస్తానరా? ఒట్టి డీకేటి కాదండి, ఒరిజినల్ పట్టా. పేమెంట్ పడగానే పట్టా పాస్బుక్ మీ చేతిలో పెట్టేస్తాం. ఏంటి పట్టా పాస్బుక్ ఇచ్చేస్తారా? ఎవరన్నా కొన్నారా? మన ల్యాండ్ లో అయితే కొనలేదండి, మా అన్న వాళ్ళ ల్యాండ్ లో అయితే వేరే వాళ్ళు కొన్నారు. మొన్న హైదరాబాద్ లో ఒక అతను కొన్నాడు, నేను కూడా విన్నా. కరెక్ట్ కరెక్ట్, అదే అదే. ఓకే ఓకే, అది మన క్రెడిట్ ఏం కాదండి. అప్పట్లో మా తాతగారు కొనిపెట్టినారు. మా తాతగారు మా నాన్నకి ఇచ్చారనమాట. మా నాన్న చచ్చిపోతూ పట్టా మా చేతికి ఇచ్చి చచ్చిపోయాడు. మా నాన్నగారికి మేము నలుగురం కొడుకులము, దాన్ని మేము నాలుగు భాగాలు చేసుకుని ఆ చంద్రుని బంచేసుకున్నాం. ఏంటి అర్థం కాలేదా? లేదు సార్. ఓకే, ఐ విల్ షో ద మ్యాప్. షో ద మ్యాప్, వెయిట్. ఇద్దా ఇదోనండి మా తాత కష్టార్జితం. మనకి భూమి మీద పెద్దగా ల్యాండ్ లేవు గానీ అన్ని మూని మీదేనండి. భూమి మీద మా తాతకు దగ్గర రేంజిటి లేవని అప్పట్లోనే మూని మీద కొనిపెట్టేసుకున్నాడు అండి. ఇదండి మేము నలుగురం కొడుకులము. కరెక్ట్ గా ఇదొకటి 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 కరెక్ట్ దొరిపోయింది. మీదేదండి? మీ పక్కండేది ఎప్పుడు మందేనండి. అంటే ఇదే అనమాట. అబ్బా కలర్ఫుల్ గా ఉందండి బిట్టు. బిట్లు ఎప్పుడైనా కలర్ఫుల్ గానే ఉంటాయండి. అయినా చంద్రుడు గుండ్రంగా ఉండాలిగా, ఇదంతా ఏంటి? ఇదండి గుండ్రంగానే ఉంది కదా. మరి ఇదంతా ఏంటండి? దీని చుట్టుపక్కల మ్యాప్ సరిగ్గా గీపీలేదా? ఏంటండి? అదేనండి ఈ చంద్రుడి చుట్టూ. దీని చుట్టూ ఉండేదంతా పొరంబోగు భూమి అండి. ఓ పొరంబోగు భూమా? ఓకే ఓకే. ఇదంతా ఖాళీగానే ఉంటది. మీరు గనక ముందు పోయి పట్టా తీసుకుని ఫ్లాట్ ఏదైనా తీసుకుంటారు, మొత్తం ఆకుపే చేసి అంటే ఆక్రమించేసి పట్టాలు చేపించి అమ్ముకోవచ్చు అండి. అమ్ముకుంటే అక్కడ మీరే అంబానీ. ఇప్పుడు సెంటు ఎంత బలుకుతుందండి ఇక్కడ? యాక్స్ సెంటు బిట్ వచ్చేసి 1 lakh మునార్స్ అండి. కాకపోతే ఇక్కడ కొండలు ఉంటాయండి. ఇక్కడ డెలివరీ సెంటు బిట్ వచ్చేసి ఇక్కడ 2 lakh మునార్స్ బలుకుతుంది. కాకపోతే గుంతలు ఉంటాయండి. ఇదో ఇక్కడ కనపడే అద్భుతమైన సెంటు బిట్ వచ్చేసి కామసూత్ర బిట్టు. ఫ్లాట్ గా ఉంటది, మీరు డైరెక్ట్ పిల్లర్స్ వేసేయడం అంతే. అసలు మునార్స్ ఏంటండి? రూపీస్ కదా. ఇండియాలో కాబట్టి రూపీస్ అండి, అక్కడ మూన్ మీద కాబట్టి మునార్స్ అంటారండి. ఈ కామసూత్ర బిట్ ఇచ్చేయండి, మనకు కొంచెం షుగర్ ఎక్కువ, ఇదే ఫైనల్. ఆహా సూపర్ బిట్టు. ఈ బిట్టుకి ఈస్ట్న ఎడారి అంటే ఇసుక అన్నమాట. ఇదే బిట్టుకి సౌత్న తీసుకుంటే సముద్రం అంటే నీరు. మీ బిట్టు ఏదైతే ఉందో అది అద్భుతం. వెనక్కి తిరిగితే అగ్గి, ముందుకు తిరిగితే మంచు, రౌండ్ మధ్యలో బల్లె బిట్టు అండి. అయితే ఇంటి మెటీరియల్ మొత్తం ఇక్కడ దొరికితే మనకు. మరి సిమెంట్ కలపడం నీళ్లు? పక్కనే సముద్రం ఉంది కదండి, పోయేటప్పుడు 1 hp సబాస్ మోటార్ ఒక 10 meters పైప్ తీసుకొని పోతే చాలు, చేస్తే చాలు సిమెంట్ లో నీళ్ళు పడిపోతాయి అంతే. కొన్నా మొన్న ఇంట్లో ఉంది, పోయేటప్పుడు పక్క తీసుకుపోతా. అవును సిమెంట్ లేకోకే, మరి తాగడానికి? అదేమన్నా భూమి అనుకున్నా సముద్రంలో రుప్పగా ఉండడానికి? మూను కానీ తీయగా ఉంటాయి. అబ్బా మీరు భలే చెప్తారండి, ఎడన్నా సముద్ర నీళ్లు తీయగా ఉంటాయా? మీరు తంటరనే మొన్న మూని మీదకి పోయినప్పుడు ల్యాండ్ సర్వే చేపిద్దామని సముద్రం కనపడింటే తాగినా, ఒక బాటిల్ కూడా తీసుకొచ్చినా కావాలంటే తాగి మీరే చెప్పండి. చూడండి మూన్ మిట్టి కాబట్టి మూన్లీ అని రాసింది. ఇదే బాటిల్ భూమి మీద అయితే కిన్లే. మూన్ మీద అయితే మూన్లే. అరే బల్లే చెప్పావే. ఇదో ఒకసారి తాగి చూసి ఎట్టున్నాయి చెప్పు. ఎలా ఉన్నారో చూడు. అబ్బా తీయకుండా చెప్పాను కదా ముందే. ఓకే మెటీరియల్ ఓకే, తాగడానికి సిమెంట్ లేకి. అర్రర్రే అబ్బా అసలుది మర్చిపోయాను, కూలర్లు మేస్త్రీల పని ఎట్లా? ఇన్ని చెప్పినా నాకు చెప్పలేనా? అక్కడ మనోళ్ళు ఏలియన్స్ ఉంటారు అనమాట, 999 కాంట్రాక్టర్స్. నెంబర్ ఇస్తా, సేవ్ చేసుకునే లోపు సిమెంట్ కలిపేస్తారు అంతే. ఏలియన్స్? వద్దు, మనం ఇక్కడ సేవ్ చేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు మనకు అక్కడ ఇబ్బంది అయిపోతుంది. ఓకే మీ ఇష్టం, నెంబర్ రాసిస్తాలే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇదండి. ఏంటి సార్ ఏం లేదు దీని మీద? నేను స్పేస్ పెన్ తో రాశాను అన్నమాట. భూమి మీద కనపడదు, మూన్ మీదే కనపడుతుంది. పైకి వెళ్ళగానే 2 సార్లు ఇట్టి అని అంటే నెంబర్ వచ్చేస్తుంది. ఓకే సార్ ఇలాగా? అంతే, ఈ మాత్రం ఇంటిచ్చేసాలి, చాలా లేకపోతా. మనము సరదాగా జలకాలు ఆడాలంటే సముద్రంలో దూకచ్చా? అట్టా దూకావు, ఏ గ్రహం మీదకి పోతావో కూడా తెలియదు, అది మన ప్రాపర్టీ కాదు. అమ్మో అట్టా అయితే వద్దులే. అది ఆ క్లారిటీ ఉండాలా? ఇల్లు కట్టేది అయిపోయింది అనుకో, నెంబర్ ఒకసారి డిలీట్ చేసి సేవ్ చేసుకునే లోపు మళ్ళీ సిమెంట్ కలిపి స్విమ్మింగ్ పూల్ కట్టేస్తారు. ఏ మాత్రం లోతు కట్టించుకోవచ్చు? వాళ్ళు చూసుకుంటారులే అవన్నీ. నాకు సరిగ్గా ఈతగానే రాదు, వాళ్ళు ఏమాత్రం లోతు కడతారో మన మాట ఇంటరో ఇంటరో. ఈత రాకపోయినా పర్లేదు, ఆడ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, అంటే గాల్లోనే ఉంటావు అనమాట. జస్ట్ కాళ్ళు చేతులు ఆడిస్తే చాలు, ఎట్ట పడితే అట్ట పోతా ఉంటావు అంతే.
ఈ రిజిస్ట్రేషన్ పనులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అడ్రస్లు మార్చడాలు, ఈ పనులన్నీ వాలంటీర్లే మన ఇంటికాడికి వస్తారా? మనమే సచివాలయం వెళ్ళాలా? అంత కర్మ మీకెందుకు సార్? మనకు తెలిసిన ఎంఆర్ఓ ఉండడు, నేను మాట్లాడి సెట్ చేస్తాలే మొత్తం. ఓహో, అక్కడ మండల రెవెన్యూ ఆఫీసర్ కూడా ఉంటారా? ఉంటాడు, కానీ ఆయన మండల రెవెన్యూ ఆఫీసర్ కాదు, మూని మీద ఉంటాడు కాబట్టి మూని రెవెన్యూ ఆఫీసర్. అతని నెంబర్ కూడా ఇవ్వండి ఒకసారి. నెంబరా? ఓకే, అది మామూలుగా మీకు ఇది కూడా కనపడదు, ఇదేగా. మీకు అన్నీ తెలుసండి. ఓకే, ఈ బిట్టు నా పేరు మీద ఇచ్చేయండి. మర్చిపోయినిస్తామండి. ఇదోండి మీ పట్టా. పాస్బుక్ ఒక్క నిమిషం ప్రింట్ చేసిస్తా. ఓకే, ఇదో. ఓకేనండి, సరిపోయిందండి. ఓకే, మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూలీ వాళ్ళకి కూలి ఇవ్వాలంటే అది చాలా ఇబ్బంది అయిపోతుందేమో. ఏమన్నా మునార్స్ ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయండి, మొన్న బ్యాంక్ వెళ్ళినప్పుడు తెచ్చా. మునార్ బ్యాంకేగా? మీకు అన్నీ తెలుసండి. 1 lakh ఇచ్చేయండి. 1 lakh కావాలా? ఓకేనండి. సీలుడు పీసులున్నట్టున్నాయి ఫ్రెష్గా, షేపులు భలే ఉన్నాయి. మన కరెన్సీని కూడా ఇలా మారిస్తే చాలా బాగుంటుందేమోనే. ఓకే అండి, మోడీ గారితో ఒకసారి మాట్లాడతా, ఈ మూని కరెన్సీ గురించి కూడా చెప్తాం. ఆయనకు కూడా బాగా నచ్చింది అనుకోండి, తర్వాత చూద్దామండి. ఓకేనండి, మీరు అన్నారంటే అయిపోతుంది. ఇంకా ఓకే, మనం అక్కడికి వెళ్ళాలంటే కరెక్ట్గా ఎలా అండి? 2 దారులు ఉన్నాయండి. 1, GPS ఆన్ చేసుకుని వేర్ ఈజ్ మై లొకేషన్ కొట్టి వెళ్ళిపోవచ్చు. అంతేనా? 2, చంద్రయాన్ 3. చంద్రయాన్ 3? మీరు 1-2 రోజులు ముందు కలిసి ఉంటే సరిపోయేదండి, అప్పుడంతా మనోళ్ళదే ఉంది, మనకు చాలా అనుకూలంగా ఉండింది. మీతో పాటు టబ్బులు, పార్లు, గోళాలు, ఏమైనా కావాల్సిన సామాన్లు కూడా పంపించేసిన వాళ్ళం. మరి ఇప్పుడు ఎట్లా అండి? మీరే ఏదో ఒకటి చేయండి. ఓకే, 4 కూడా ప్లాన్ చేస్తున్నాం, దాంట్లోనే మాట్లాడతాలే. మీరు అన్నారంటే అయిపోయినట్టే. మీరు నా ఫస్ట్ కస్టమర్ కాబట్టి మీకోసం టికెట్ కూడా నేను మీకు ఒకటి ఆఫర్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కేశవ, ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు. అలాగా? ఓకే, ఇదండి. ఇదేంటండి, ఇది కూడా ఖాళీగా ఉంది. ఫస్ట్ మీరు ఎక్కండి, టీసీ వచ్చే టైంకి మీరు మాక్సిమం మూని మీద ఉంటారు, ఆ తర్వాత ఓ పడమేగా. మీరు మూని అయిపోయారండి. ఓకేనండి, వెళ్ళొస్తా. కేశవ గారు, కేశవ గారు, కేశవ మూని కేశవ.